నమస్కారం డాక్టర్ కిరణ్ హెహ్రూ గారు నమస్తే నాన్న సో న్యూమరాలజీ ప్రకారం మనం మాట్లాడుకోవాలి అనుకుంటే టూ లెవెన్ ట్వంటీ అండ్ ట్వంటీ నైన్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు సో ఈరోజు టూ సిరీస్లో పుట్టిన వాళ్ళు అంటే రెండో తారీఖు పదకొండో తారీఖు ఇరవయో తారీఖు లేదా ఇరవై తొమ్మిదో తారీఖు పుట్టిన వాళ్ళు ఈ టూ సిరీస్ కిందకు వస్తారు ఈ టూ సిరీస్ వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లైఫ్ ఎలా ఉండబోతుంది ఫస్ట్ టూ సిరీస్ వాళ్ళ గుణగణాలు ఈ టూ సిరీస్లో ఎవరు పుట్టారు ఇవి తెలుసుకున్నాక టూ సిరీస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లైఫ్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం సో టూ సిరీస్లో పుట్టిన గొప్పవాళ్ళ గురించి చెప్పుకుంటే మన మహాత్మా గాంధీ గారు జాతిపిత అక్టోబర్ రెండు సో పవన్ కళ్యాణ్ గారు కూడా రెండో తారీఖున పుట్టారు హరికృష్ణ గారు కూడా రెండో తారీఖున పుట్టారు మన మాస్ హీరో నెంబర్ వన్ డ్యాన్సర్ జూనియర్ ఎన్టీఆర్ గారు ట్వంటీ ఎయిత్ మే ఈవన్ మంచు మనోజ్ కూడా ట్వంటీ మేనే ఇద్దరు ఒకే రోజు పుట్టారు ఇద్దరు పేర్లో కూడా ఐదు అక్షరాలే బట్ ఇక్కడ ఏమంటే ఒకరి పేరులో జూనియర్ ఎన్టీఆర్ పేరులో ఫుల్ పవర్ ఉంది మనోజ్ గారి పేరులో పవర్ చాలా తక్కువ ఉంది సో కష్టపడినా వెళ్ళాల్సిన రేంజ్కి ఇంకా వెళ్ళలేదు ఇరవై తేదీ పుట్టిన కూడా ఎందుకంటే రెండు అనేది చంద్ర ప్రభావం చంద్ర ప్రభావం వల్ల ఈ టూ సిరీస్లో ఎవరున్నా కూడా ఎక్కడున్నా కూడా చంద్రప్రభావం వల్ల నేమ్ ఫేమ్ పాపులారిటీ టీవీ కెమెరాస్ పరిగెత్తుంటాయి వీళ్ళ వెనకాల సో ట్వంటీన ఏప్రిల్లో చంద్రబాబు నాయుడు గారు పుడితే ట్వంటీ ఆగస్ట్న రాజీవ్ గాంధీ గారు పుడితే ట్వంటీ నైన్త్ ఆగస్ట్ నాగార్జున గారు ఈవెన్ హీరో విశాల్ కూడా ట్వంటీ నైన్ సో టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ పుట్టిన వాళ్ళు చంద్ర ప్రభావం వల్ల చాలా చాలా సెన్సిటివ్గా ఉంటారు వీళ్ళతో రిలేషన్స్ చాలా జాగ్రత్తగా చేయాలి ఈ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ వాళ్ళు దేనికి లొంగరు దేనికి దబ్బుకి లొంగరు భయపించినా లొంగరు కొట్టిన లొంగరు వీళ్ళు ప్రేమకే లొంగుతారు వీళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటామో వీళ్ళంత ప్రేమగా రెస్పాండ్ అవుతారు తొందర నొచ్చుకుని వచ్చారు వీళ్ళది తొందరగా అలుగుతారు తొందరగా బాధపడతారు ఒక క్షణం ఆనందంగా ఉంటారు ఒక మాట అంటేనే బాధపడతారు ఏడుస్తుంటారు సో వీళ్ళు చంద్రప్రభావం వల్ల ఇట్స్ మోర్ రిలేటెడ్ టు ఎమోషన్స్ సో ఎక్కువగా వీళ్ళు హార్ట్కు తీసుకుంటారు మనం నవ్వుతా ఒక మాట అన్నా కూడా మనం మర్చిపోయినా కూడా వాళ్ళు రెండు రోజులు మూడు రోజులు వారమైనా కూడా అది మనసులో పెట్టుకొని బాధపడే నేచరు ఈ టూ సిరీస్ వాళ్ళకు ఉంటుంది సో ఒక మాట అంటే ఆ మనిషిని అవాయిడ్ చేసే క్యారెక్టర్ కూడా ఉంటుంది యూజువల్గా టూ వాళ్ళు సాఫ్ట్గా ఉంటారు సెన్సిటివ్గా ఉంటారు పాజిటివ్ వీళ్ళంతా నా వాళ్ళు వీళ్ళంతా నా నా అనుకున్న వాళ్ళు ఒక మాట అంటే తట్టుకోలేరు సో ఎమోషనల్ పీపుల్ పీస్ లవింగ్ పీపుల్ ఎవరన్నా ఇద్దరు కొట్టుకుంటే మధ్యలోకి పోయి శాంతి మాటలు చెప్పి కొట్టుకోకుండా కూర్చోబెట్టే నేచర్ టూ వాళ్ళకు ఉంటుంది అందరితో కలుపుకొని పోతారు వీళ్ళు మనసులో ఉండేది ఇష్టపడిన వాళ్ళ దగ్గర తప్ప అందరు చెప్పుకోరు సో చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారు అందరికీ ఎక్స్పోజ్ కారు చెప్పుకోరు బాధలు చెప్పుకోరు టూ వాళ్ళు పర్సనల్ లైఫ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చాలా సెన్సిటివ్ కాబట్టి టూ వాళ్ళు నైన్ వాళ్ళు పెళ్లి చేసుకుంటే నైన్ వాళ్ళు డామినేటింగ్గా ఉంటారు కమాండింగ్గా ఉంటారు సో టూ నైన్ కాంబినేషన్లో మిస్అండర్స్టాండింగ్స్ డైవర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ టూకి వన్ కాంబినేషన్ మంచిది కాదు వన్ వాళ్ళు కూడా డామినేటింగ్ వన్ అండ్ నైన్ ఆర్ డామినేటింగ్ వన్ సూర్య ప్రభావం లీడర్షిప్ క్వాలిటీస్ డామినేటింగ్ కొంచెం ఆరోగెంట్గా అనిపిస్తారు బిహేవియర్ టూ వాళ్ళు తట్టుకోలేరు సో మ్యారేజ్ అప్పుడు టూ వాళ్ళు వన్ ఇన్ నైన్ అవాయిడ్ చేసుకొని టూ త్రీ కానీ ఫోర్ కానీ ఫైవ్ కానీ సిక్స్ కానీ సెవెన్ కానీ ఈవెన్ ఎయిట్ కూడా మంచి ప్యాచప్ సో అండర్స్టాండింగ్ నేచర్తో ఉంటుంది సో టూ వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రెండు టూలు ఉన్నాయి ఫోర్ అంటే కూడా రెండు టూలు కలిపితే సో ఇది ఎయిట్ నంబర్ టూ అండ్ ఎయిట్ ఆర్ వెరీ వెరీ మ్యాచింగ్ ఫ్రెండ్స్ సో టూ సిరీస్ వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మంచి అప్లిఫ్ట్ ఉంటుంది సహాయ సహకారాలు ఉంటాయి చేయి పట్టుకొని పైకి లేపినట్టు టూ సిరీస్ వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మంచి గ్రోత్ ముందుంది ప్రతి నెల కూడా అభివృద్ధి చూస్తారు ఆరోగ్యం బాగుంటుంది ఆనందంగా ఉంటారు ఆ సెన్సిటివిటీ కొంచెం తగ్గి ఓపెన్ అప్ అవుతారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సో టూ సిరీస్ వాళ్ళకి లక్కీ నెంబర్ టూ లక్కీ స్టోన్ చంద్రకాంతామణి ఇంగ్లీష్లో మనము మూన్ స్టోన్ అంటాం ఇది ఎంత ఎక్కువ వేసుకుంటుందా మంచిది నేను ముప్పై రెండు క్యారెట్లు ధరించాను మెడలో సో మోర్ దెన్ సెవెన్ క్యారెట్స్ వేసుకోవడం మన తలకాయని చల్లగా పెడుతుంది టెన్షన్స్ లేకుండా కోపం రాకుండా అలకొక ఉందా చూసుకుంటుంది మూన్ స్టోన్ ధరించడం వల్ల నర్వస్లో వీక్నెస్ ఉన్నా తగ్గుతుంది బీపీ ఉన్నా తగ్గుతుంది కోపం ఉన్న తగ్గుతుంది కోపం రాకుండా చేస్తుంది డబ్బు ఖర్చు తగ్గిస్తుంది ఆదాయం పెంచుతుంది సో మూన్ స్టోన్ మనము తిరుపతి కాళాసి మధ్యలో వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెట్టి పవిత్రంగా మన క్లయింట్స్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మార్కెట్లోకి ఎంతోమంది వెళ్తుంటారు వస్తుంటారు ఎంతోమంది తాకుతుంటారు నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నవాళ్ళు ఆ స్టోన్స్ తాకి తాకి అక్కడ పెట్టడం వల్ల పొరపాటున మన టైం బాగాలేక మనం ఆ స్టోన్ తీసుకుంటే మనం వందేళ్ళ శనిని కొనుక్కున్నట్టు సో లక్కీ స్టోన్స్ తీసుకున్నప్పుడు శాస్త్రోత్తంగా నూట ఎనిమిది రోజులు పూజన స్టోన్స్ వేసుకోవడం ఉత్తమం సో టూ సిరీస్ వాళ్ళకి బెస్ట్ స్టోన్ మూన్ స్టోన్ సో లక్కీ కలర్స్ క్రీమ్ కలర్ వైట్ కలర్ సిల్వర్ కలర్ లక్కీ కలర్స్ సో అన్లక్కీ కలర్ వచ్చి రెడ్ కలర్ అవాయిడ్ చేయాలి సో రెడ్ అవాయిడ్ చేయాలి వైట్ క్రీము లైట్ కలర్స్ మంచి కలర్స్ మూన్ స్టోన్ ఇస్ వెరీ వెరీ ఫేవరబుల్ అండ్ మ్యారేజ్ వన్ లెటర్ వన్ నెంబర్తో నైన్ నెంబర్తో వద్దు ఈ జాగ్రత్తలు తీసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ పుట్టిన వాళ్ళకి చాలా బాగుండబోతుంది యు ఆర్ గోయింగ్ టు సీ ఏ న్యూ హ్యాపీనెస్ న్యూ గ్రోత్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గాడ్ బ్లెస్ యూ అండి టూ సిరీస్ వాళ్ళు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ టాక్ కిరణ్ హెహ్రూ గారు అయితే చాలామంది న్యూమరాలజీ ప్రకారం విద్య ఉద్యోగం వ్యాపారం అర్థం లాంటి విషయాలు చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ప్రాసెస్ చాలామంది మన ప్రోగ్రాం చూసి అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి డౌట్ వస్తుంటుంది నేను డైరెక్ట్ అపాయింట్మెంట్స్ చాలా కొద్ది మందికి మాత్రమే ఇస్తున్నాను అది సండే మాత్రమే ఆన్లైన్ అపాయింట్మెంట్స్ మ్యాక్సిమం ఇస్తున్నాను సో ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రొసీజర్ చెప్తాను ఫస్ట్ సో మీకు అసలు కరెక్షన్ అవసరమా లేదా అనేది మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్ పేరు ఉందా లేదా తెలిసిపోతుంది సమస్యలు రాబోతున్నాయా లేదా ఆల్రెడీ పేర్లో రాంగ్ నంబర్స్ వైబ్రేషన్స్ పెరుగుతున్నాయా సో చెడు పెరిగి 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 దెబ్బ కొడితే మనం కోలుకోవడం కష్టం సో రాంగ్ నంబర్స్ అని చాలా తక్కువ ట్వెల్వ్ నెంబర్ థర్టీన్ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ ఎయిటీన్ నెంబర్ ట్వంటీ సెవెన్ నెంబర్ థర్టీ వన్ నెంబర్ థర్టీ త్రీ నెంబర్ థర్టీ సిక్స్ నంబర్ సిక్స్టీ త్రీ నెంబర్ ఆర్ మెయిన్ బ్యాడ్ లక్ నెంబర్స్ ఇది కాకుండా ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉండకూడదు ఆరు మూడు ఎఫెక్ట్ ఉండకూడదు ఈ టెన్ నంబర్స్ ఆర్ లెవెన్ నెంబర్స్ లేకుండా ఉంటే మిగతా ఎయిటీ నైన్ నెంబర్స్లో మీరు ఏ నంబర్లో ఉన్నా మీరు లక్కీ బట్ యూజువల్గా రాంగ్ నంబర్స్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ రాంగ్ నెంబర్స్ ఉంటాయి ఒక రాంగ్ నెంబర్ ఉంటే ఎఫెక్ట్ ఒకలాగుంటే రెండు మూడు రాంగ్ నెంబర్స్ ఉంటే ఎఫెక్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది ఏం చేసినా కలిసి రాదు హెల్త్ పాడవుతుంటుంది తొందరగా ఆరోగ్యం పాడవుతుంది యాక్సిడెంట్స్ అవుతాయి కొన్ని రాంగ్ నంబర్స్ వల్ల కొన్ని రాంగ్ నెంబర్స్ వల్ల కాపురం పాడవుతుంది కొన్ని రాంగ్ నంబర్స్ వల్ల బిజినెస్ పాడవుతుంది సో మీరు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ పూర్తి పేరు నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే మీ పేరు బాగుందా లేదా ఈ పేరు వల్ల మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్ వస్తాయి లేదా క్లియర్గా చెప్తాను సో నా వాట్సాప్ నంబర్స్ రాసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ నెంబర్కి కేవలం వాట్సాప్ మాత్రమే వాట్సాప్ కాల్స్ వరుసగా చేస్తున్నారు రాత్రి పన్నెండు వండి చేస్తున్నారు వాయిస్ ఇవ్వడం ఇబ్బంది అవుతుంది నార్మల్ కాల్ చేయవచ్చు వాట్సాప్ కాల్స్ నిషేధం సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ వాట్సప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ స్క్రీన్లో మీరు ఏ నెంబర్కి వాట్సాప్ చేసినా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ అన్ని నెంబర్లు పెట్టకండి ఇంతమంది మీ పేరులో మీ డేట్ ఆఫ్ బర్త్ చూడకూడదు ఇది కూడా దోషమే కేవలం ఒక నెంబర్కి పెట్టండి మీ సమస్యలు ఏంటి పెట్టకండి జస్ట్ పూర్తి పేరు పిలిచే డేట్ ఆఫ్ బర్త్ పెడితే క్లియర్గా చెప్తాను రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు నాకు టైం ఉంటే ఆ రాంగ్ నెంబర్ బొమ్మ కూడా పెడతాను పేరు బాగుందిన్న వాళ్ళు లక్కీ బాగలేదు అని చెప్పినప్పుడు దయచేసి వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి దూరంగా ఉండేవాళ్ళు ఆన్లైన్ తీసుకోండి హైదరాబాద్ రాగలిగిన వాళ్ళు మణికొండలో మన ఆఫీస్ ఉంది డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలని మా అక్కడ ఫోన్లో అడిగి చెప్తే మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు నేరుగా వచ్చి నా ముందు కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడి మీ పేరులో ఏముందో డైరెక్ట్గా తెలుసుకొని చక్కటి పరిష్కారం తెలుసుకోండి అప్పుడు మీ పేరులో లెటర్ ఏం మార్చాలి పేరు ఎలా వాడుకోవాలి మీ లక్కీ నంబర్ ఏంటి లక్కీ కలర్ ఏంటి లక్కీ స్టోన్స్ ఏంటి సంతకం ఎలా చేయాలి పర్ గ్రఫాలజీ సంతకంలోనే అంతా ఉంటుంది నేను ఇక్కడ ఈ మన టీవీలో చెప్పలేకపోతున్నాను కానీ సంతకం పెట్టే విధానం కింద నుంచి పైకి ఉండాలి చివరిక్షణం కిందకు చూడకూడదు పైకే చూడాలి లెటర్ లోపల లెటర్ రాస్తే బందీ అవుతారు స్టార్టింగ్ పాయింట్ నుంచి కిందకి దిగితే ఎంత దిగుతారో అన్ని లక్షలు అప్పైపోతారు అయిపోతారు సో కొంతమంది సంతకంలో ఖాళీ పెట్టేస్తారు కొంచెం రాసి ఖాళీ ఖాళీగా ఆ జీవితం అర్థం లేకుండా ఉంటుంది సో సంతకం పెట్టే విధానంలో చాలా ఉంటుంది చెక్ కోటి రూపాయలు చెక్కి సంతకం రాంగ్ పెట్టేస్తే డబ్బులు రావు బ్యాంకులో సంతకమే ఇంపార్టెంట్ సో ఇవన్నీ చెప్తా కాబట్టి నేరుగా వచ్చే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది నాతో ఒక అరగంట స్పెండ్ చేసినట్టు ఉంటుంది సమస్యలన్నీ కూడా అక్కడ వదిలేసి ఆనందంగా మంచి వైబ్రేషన్స్ తీసుకొని ఇంటికి వెళ్ళవచ్చు సో బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి నా ఇంటి సభ్యుల్లాగా భావించి నా అన్నో తమ్ముడో అక్కో చెల్లొలాగా భావించి చక్కటి కరెక్షన్ జరుగుతుంది గాడ్ బ్లెస్ యూ ఆల్ చూశారు కదా వీడియో ఈ వీడియో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి దాంతోపాటు ఎవ్రీ సండే ఆన్లైన్ అపాయింట్మెంట్ కాకుండా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మణికొండలోనే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని మా ఛానల్ ఫాలో ఉండే థ్యాంక్ యూ